वेलकम टू सुधास कुकिंग टाइम मेरू मा चैनल नी मोदटी सारी चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कनुन्न बेल आइकन नी प्रेस चेयडं मर्चिपोकंडी। ई रोज रेसिपी चॉकलेट लवर्स अंदरिकी एंतो इष्टमैन चॉकलेट पुडिंग। इदी चाला त्वरगा चेसुकुने कूल डेजर्ट रेसिपी अंडी। चॉकलेट नी इष्टपड़े वारु तप्पकुंडा ओक्कसारैना ई पुडिंग नी टेस्ट चेस्तारु। मरी इंत ईजी अंड टेस्टी चॉकलेट पुडिंग नी एला प्रिपेर चेसुकोवालो ई रोज वीडियोलो चूसेद्दाम। ई रेसिपी कोसम मुंदुगा ओक मिक्सिंग बाउल लो 4 टेबल स्पून्स कोको पाउडर वेसुकोवाली। इदी मनम केक्स लो रेगुलर गा वाडे कोको पाउडर अंडी। अलागे इंदुलोकी 4 टेबल स्पून्स कॉर्न फ्लोर वेसुकोवाली। इदी गनुक लेनट्लयिते मीरु दीनिकि बदुलुगा 4 टेबल स्पून्स कस्टर्ड पाउडर नैना वेसुकोवच्चु। इप्पुडु इंदुलोकी 1/2 कप షుగర్ ని వేసుకోవాలి అలాగే చిటికెడు salt ని వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి। salt వేయడం వల్న దీని టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది। ఏ స్వీట్ రెసిపీలో అయినా చిటికెడు salt వేశారంటే అది స్వీట్నెస్ ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది। ఇప్పుడు ఈ డ్రై మిక్స్ లోకి 1/2 లీటర్ పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ షుగర్ మొత్తం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అది కాస్త వేడవగానే మనం కలిపి పెట్టుకున్న చాక్లెట్ మిక్చర్ ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక 5 నిమిషస్ దీన్ని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। ఇందులో మనం కార్న్ ఫ్లవర్ వేసాం కదా అందుకని అది ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి। చూడండి ఈ మిశ్రమమంతా చిక్కబడుతుంది కదా దీన్ని ఇలా సైడ్స్ మొత్తం స్క్రాబ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ దాకా డార్క్ చాక్లెట్ ని వేసుకోవాలి। నేను ఇక్కడ చాకో చిప్స్ ని వేస్తున్నాను। అలాగే 4 టేబుల్ స్పూన్స్ దాకా ఫ్రెష్ మిల్క్ క్రీమ్ ని వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి ఈ చాక్లెట్ మిక్చర్ మొత్తం బాగా మిక్స్ అయిపోయి లంప్స్ లేకుండా బాగా క్రీమీగా తయారైంది। దీన్ని అలాగే వదిలేస్తే పైన మీగడలాగా థిన్ లేయర్ ఫామ్ అవుతుంది అందుకని ఇలా కలుపుతూనే కుక్ చేసుకోవాలి। కన్సిస్టెన్సీ చూసారు కదా ఇలా ఉండాలి। ఈ స్టేజ్ లో స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు తయారైన చాక్లెట్ మిశ్రమాన్ని వేరొక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులోకి 1 టీస్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకుని కలుపుకోవాలి। ఇది చాలా వేడిగా ఉంది కదా కాస్త లైట్ గా చల్లారాక సర్వింగ్ గ్లాసెస్ లేదా బౌల్స్ లోకి వేసుకోవాలి। చూడండి ఎంత సిల్కీ స్మూత్ గా ఉందో మన చాక్లెట్ పుడింగ్। దీన్ని 2 అవర్స్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। ఫ్రీజర్ లో కాదండి ఫ్రిజ్ లో పెట్టుకొని కూల్ గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। చూడండి 2 అవర్స్ తర్వాత पुडिंग नी फ्रिज नुंडी बैठक तीसानु। इदी बागा सेट अयिंदी कदा दीनिनी नीकु नच्चिनट्लुगा गार्निश चेसुकोवच्चु। दीनी टेक्स्चर चूसारा एला उंदो तिंटू उंटे चला चल्लगा टेस्टीगा एंतो बागुंदी। మీరు కూడా ఈ సమ్మర్లో దీన్ని తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అని నాకు కామెంట్స్ లో తెలియజేయండి। అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।